తామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు పెడుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేష్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని చేయును న్యాయం జరిగించట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడుచేయును తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాణ్ణి పట్టుకొనుటకు వలవేయువాడు దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తలడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూడినితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరుచును జ్ఞానము గలవాడు కోపము అనుచుకుని దానిని చూపకుండును అబద్ధముల నాలుకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకుందురు ఉభయలకు వెలుగునిచ్చువాడు ఎహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును దేవోక్తి లేని లేనియడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు ఆతురపడి మాటలాను మాటలానువాణ్ణి చూచితివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి పెంచి నేడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతను దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టుపెట్టినను సంగతి చెప్పడు భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును యహోవయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యహోవా వశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థ భక్తిహీనునికి హేయుడు